కడప జిల్లా దువ్వూరు మండలం ఎస్టీయు జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు సూర్యకృష్ణయ్య ఆయన స్వగృహంలో మాట్లాడుతూ వేసవి ఎండల నుంచి రక్షణ కొరకు ఏటా పాఠశాలకు మార్చి నెల రెండో శనివారం తర్వాత ఇచ్చే మార్నింగ్ స్కూల్ సౌకర్యం మన రాష్ట్రంలో ఇంతవరకు ఇవ్వకపోవడం శోచనీయమని వాపోయారు. పోరాటం చేసినాం, చివరికి దాన్ని సాధించుకున్నాం, దాన్ని పోగొట్టుకున్నాం 2004లో. ఇప్పుడు ముఖ్యంగా వేసవి సెలవులకు ముందుగా మనకు మన రాష్ట్రంలో ఎక్కువగా ఎండలు, మార్చి ఏప్రిల్ నెలలో ఎక్కువగా ఎండలు ఉంటాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా దానికోసం ఏం చేసేవాళ్ళంటే ఉదయం పూట ఒక 2 పీరియడ్లు ఎక్స్ట్రాగా 6 పీరియడ్లు పెట్టి మధ్యాహ్నం సెలవు వదలడం. ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలు ఇంటి పట్టుకునే ఉంటే వాళ్ళు ఎండ వడదెబ్బకు కానీ దీనికి కానీ గురి కాకుండా ఉండే దానికోసం ఆ కాలంలోనే ఆ సౌకర్యాన్ని ఏర్పరిచారు. అది ఆనవాయితీగా మారింది. ఆనవాయితీగా మారి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రము ఇప్పుడు ఈ నెల ఈరోజు మార్చి 27, అదే తెలంగాణ స్టేట్లో మార్చి 15 నుండే వాళ్ళు మార్నింగ్ స్కూల్ ఇచ్చారు. ఉద్దేశం ఏమి, పిల్లలను వాళ్ళు ఎండబారి నుంచి రక్షించడానికోసం, దాంట్లో దాన్ని ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేదానికోసం వాళ్ళకి ఆ ఏర్పాటు చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా జరగలేదు. దీనికి కారణం అందరూ ఏమనుకుంటున్నారంటే టీచర్ల పైన ప్రభుత్వానికి సరైనటువంటిది లేదు, మధ్యలో అఘాతం ఉంది, వీళ్ళంతా వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు. టీచర్లు అంటే శత్రువులుగానే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి టీచర్ల పైన ఉన్న దాన్ని పిల్లలపైన కూడా వాళ్లకు చూసి అది ఇవ్వడం లేదు అనేది ఒక అందరూ అనుకోవడంలో ఉంది. ఇది సరైన విధానం కాదు. ఒకప్పుడు మేము మా నాయకుడు వీణా విజయరామరాజు ఆయన ఏం చెప్పేవాడంటే, అయ్యా ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం పట్ల మీకు కోపం ఉండొచ్చు, కానీ మీ ఎదురుగా ఉండే పిల్లల పట్ల మీరు వాళ్ళకి మంచిగా ఉండాలా, వాళ్ళకి చదువు చెప్పాలా, మీ పోరాటం అంతా ప్రభుత్వం పైన కానీ పిల్లల పట్ల కాదు, వాళ్ళు యోగక్షేమాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా మా పట్ల ఏదైనా ఉంటే ఉపాధ్యాయుల పట్ల, మా సమస్యల పట్ల, మేము పోరాటాల పట్ల ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళ పట్ల ప్రభుత్వానికి ఏమి ఉండకూడదు. ఉపాధ్యాయులు వేరు, పిల్లలు వేరు, వాళ్ళ సంక్షేమ మనం కానీ, మేము కానీ, వాళ్ళు కానీ, మొత్తం మీద వాళ్ళ పిల్లల విద్యార్థుల సంక్షేమాన్నే మనం గుర్తించాలి. దాన్నే ఈరోజు నేను ఫోకస్ చేస్తూ ఎప్పుడో ఇవ్వాల్సినది మామూలుగా ఫోకస్ చేస్తూ ఎప్పుడో ఇవ్వాల్సినది మామూలుగా సెకండ్ సాటర్డే తర్వాత ఇస్తారు. మార్చి నెల సెకండ్ సాటర్డే తర్వాత వచ్చే మండే, అప్పటి నుంచి అది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఒక్క కరోనాలో తప్ప మొత్తం మీద నేను ఉపాధ్యాయుడిగా, హెడ్ మాస్టర్గా, తర్వాత ఎంఈఓగా, యూనియన్ లీడర్గా ఎన్నో, ఇప్పుడు ఈరోజు 27వ తేదీ, ఇప్పటికి ఒక 10 రోజుల కిందటనే ఇది వచ్చి ఉండాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని, తీవ్రతను గుర్తించి వాళ్ళు వెంటనే మార్నింగ్ స్కూల్ను ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.